Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబును కుప్పం భయం వెంటాడుతోందా? టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాల సమీక్షలను వేగవంతం చేశారు. ఇప్పటి వరకు మొత్తంగా 111 నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితిని చంద్రబాబు స్వయంగా ఇన్ఛార్జీలతో సమీక్షలు నిర్వహించారు. సర్వే నివేదికలతో పాటుగా తాను వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారం ఆధారంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి వచ్చే ఎన్నికలలో సీట్లు ఖాయమని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు యువతకు 50% సీట్లు కేటాయిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో పార్టీ సీనియర్లు కొందరు తమ వారసులను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక నియోజకవర్గాలలో సమీక్షల్లో భాగంగా కుప్పంలో పరిస్థితులపైన స్థానిక నాయకులతో చంద్రబాబు సమీక్షించారు. ప్రతి సమీక్షలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమీక్ష చేస్తున్న చంద్రబాబు కుప్పంలో తానే అభ్యర్థిగా బరిలో నిలుస్తుండటంతో పార్టీ నేతలను సమీక్షకు ఆహ్వానించారు. తొలి నుంచి కుప్పాన్ని మోడల్ నియోజకవర్గంగా చేశామని, హింస విద్వేష రాజకీయాలను కుప్పం ప్రజలు అనుమతించరని చెప్పారు. కుప్పంలో ఎలాగైనా వచ్చే ఎన్నికలలో చంద్రబాబును ఓడిస్తామంటూ వైసీపీ నేతలు పదే పదే చెబుతున్న సమయంలో ఈ సమీక్ష కీలకంగా మారింది. ముఖ్యమంత్రి జగన్ సైతం ప్రతి పార్టీ మీటింగ్లో కుప్పంలో మనమే గెలుస్తున్నామంటూ చెబుతున్నారు. కుప్పంలో పార్టీ నేతలు ఎవరూ భేషజాలకు పోవద్దని, గ్రామస్థాయి వరకు అందరినీ కలుపుకుని వెళ్లాలని చంద్రబాబు స్పష్టం చేశారు. కుప్పంలో ప్రజలు అభిమానంతో తనను గెలిపిస్తూ వస్తున్నారని, పులివెందుల మాదిరిగా భయపెట్టి ఓట్లు వేయించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. అధికారులను ఉపయోగించుకుని అరాచకాలు చేస్తున్న వైసీపీ నేతల లెక్కలు సరిచేస్తానని హెచ్చరించారు. నియోజకవర్గాలలో పరిణామాలను నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిత్వం తెలియాలంటే కుప్పంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని కేస్ స్టడీగా తీసుకోవచ్చునని చంద్రబాబు విమర్శించారు. తాను ఇక కుప్పం తరచూ వస్తానని చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఒకే సింబల్ పైన అన్ని ఎన్నికల్లోనూ గెలిచిన నియోజకవర్గాలు కుప్పం, హిందూపురం మాత్రమేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇచ్చాపురం, కర్నూలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతోనూ చంద్రబాబు సమీక్షలు చేశారు. సాధ్యమైనంత త్వరగా నియోజకవర్గాల సమీక్షలు పూర్తి చేసి జిల్లాల పర్యటనలకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.